బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కరోనాతో తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మృతి చెందినట్టు తెలుస్తుంది. చెన్నైలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఇక తుది శ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్న బల్లి దుర్గా ప్రసాద్ నేడు మరణించారు. చంద్రబాబు హయాంలో కూడా ఆయన మంత్రిగా పనిచేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం 2019 ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం వైసీపీ ఎంపీగా కొనసాగుతున్న బల్లి దుర్గా ప్రసాద్ నేడు కరోనాతో మృతి చెందారు. 28 ఏళ్ల వయసులోనే ఆయన రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో వైసీపీలోకి చేరి ఎంపీగా గెలిచిన దుర్గా ప్రసాద్ 1985 రాజకీయాల్లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తుంది. అయితే అనుకోని విధంగా ఎంతో విజృంభిస్తున్న కరోనా నేపథ్యంలో ఆయన ప్రస్తుతం ఆయన ఇంటికే మాత్రం పరిమితమైనట్టు తెలుస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా కార్యకర్తలను మీటింగ్లకు హాజరు కావడంతో ఆయనకు ఈ మధ్య కరోనా సోకింది. అయితే కరోనా సోకిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్లో ఉంటున్న బల్లి దుర్గా ప్రసాద్ శ్వాస సంబంధిత సమస్య పెరిగిపోతుండటంతో ఆయన హాస్పిటల్లో చేరారు. అయితే నేడు 16 సెప్టెంబర్న ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. గతంలో 1994 కూడా చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన బల్లి దుర్గా ప్రసాద్ 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీకి ఎంపీగా ఘన విజయం సాధించారు. ప్రస్తుతానికి తిరుపతి ఎంపీగా కొనసాగుతున్న బల్లి దుర్గా ప్రసాద్ కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందడం ఎంతో బాధాకరమని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. అయితే జగన్ సైతం ఒక్కింత షాక్ తిన్నట్టు తెలుస్తుంది. ఎంతో మంచి మనిషి దుర్గా ప్రసాద్ రావు అతి చిన్న వయసులోనే ఇలా కరోనా బారిన పడి మృతి చెందడం ఎంతో బాధాకరమని కూడా జగన్ తెలిపినట్టు తెలుస్తుంది. గతంలో కూడా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దుర్గా ప్రసాద్ ఒక్కసారి మంత్రిగా కూడా పనిచేశాడు. ఆ ఒక్కసారి మంత్రిగా మాత్రం 1994 చంద్రబాబు హయాంలోనే ఆయన మంత్రి అయ్యారు. ఆ తర్వాత 2019 వైసీపీ గాలిలో ఆయన కూడా ఘన విజయం సాధించి నేడు ప్రస్తుతానికి తిరుపతి ఎంపీగా కూడా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది.